Easter Dinani Glory Church Sangha Sabhyulu Ghananga Nirvahincharu Kakinada Jilla Gandepalli Mandalam Niladri Rao Petalo Glorious Church Sangham Advaryamlo Pastor CH Samuel Samarpana Advaryamlo Easter ni Ghananga Nirvahincharu Tellavarjamu Nundi Yesukristu Patalu Padukuntu Puravedullo Rallyga Tirigaru ఈ సందర్భంగా సంఘ కాపరి సిహెచ్ సామ్యుల్ సమర్పణ్ మాట్లాడుతూ ముందుగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ పుట్టినరోజు మరణించిన రోజు ఉంటాయి, కానీ యేసు ప్రభు వారికి మరణించి తిరిగి లేచిన ఈ రోజే ఈస్టర్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, లండా సత్యబాబు, శీలం వీర్రాజు, జోడా చైతన్య కుమార్, గెడ్డం చెన్నబాబు, డి సూరిబాబు, యూత్ సభ్యులు, సండే స్కూల్ పిల్లలు, సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఒక ప్రత్యేకమైన ప్రశస్తమైన రోజు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి పుట్టినరోజు మరణించిన రోజు అంటే జయంతి వదంతులు ఉంటాయి, కానీ యేసు క్రీస్తు ప్రభుకి తిరిగి లేచిన రోజు కూడా ఉంది. క్రిస్మస్ అంటే పుట్టినరోజు అయితే, గుడ్ ఫ్రైడే ఆయన మరణించిన రోజు అయితే, ఈస్టర్ ఆయన తిరిగి లేచిన రోజు. ఈ రోజు ఒక ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన రోజు. మరణించి తిరిగి లేచిన వారిలో ఏకైక ఒకే ఒకరు యేసు క్రీస్తు ప్రభు. మేము ఈ యొక్క నీళ్ళ ద్రాక్షలో యేసు క్రీస్తు ప్రభు బ్రతికున్న దేవుడు, ఆయన సజీవుడని లోకమంతటికి చాటి చెప్పాలని ఈ రోజు ఎంత సమూహంతో ఒక ప్రత్యేకమైన సువార్త దండయాత్రను మేము ప్రారంభించాము. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా 3 గంటల నుంచి ఈ యొక్క సువార్త దండయాత్ర చేయడం జరుగుతుంది. యేసు క్రీస్తు ప్రభు మనిషి దేవుడు, మరణించిన తర్వాత జీవితం ఎలా ఉండబోతుందో ఒక బైబిల్ గ్రంథం మాత్రమే వివరిస్తూ ఉంది. అందరూ ఏదో ఒక రోజున చనిపోవాలి. ఆ యొక్క చనిపోయిన తర్వాత ఒక విలువైన జీవితాన్ని కలిగి ఉండడానికి యేసు క్రీస్తు ప్రభుని మనం అందరం కూడా హృదయంలో చేర్చుకోవాలి. ఆయన సజీవుడైన దేవుడు కనుక సజీవుడైన దేవుడిని మనం కలిగి ఉంటే నిరంతరము మనము కూడా సజీవంగానే ఉంటాం. ఈ భూమి మీద ఈ మరణం ఏదో ఒక రోజున తప్పకుండా వస్తూ ఉంది. ఒకవేళ మనం చనిపోకుండా ఉన్నా కానీ భూమి ఆకాశములు ఏదో ఒక రోజున అంతమైపోతూ ఉన్నాయి. ఈ యొక్క భూమికి అంతం కూడా చాలా సమీపంగా ఉంది. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిత్యము ప్రశాంతంగా ఆనందదాయకమైన లోకంలో మనం బ్రతకాలంటే యేసు క్రీస్తు ప్రభువుని కలిగి ఉండాలి. ఆ యొక్క ప్రభువు బ్రతికున్న దేవుడు కనుక మనము కూడా నిరంతరము జీవిస్తాం. నిత్య శివములకు వారసులుగా ఉండడానికే ఈ రోజున యేసు ప్రభువుని కలిగి ఉండాలి. ప్రభువుని కలిగి ఉండడం అంటే మతాన్ని మార్చుకోవడం కాదు, హృదయాన్ని మార్చుకోవడం. యేసు క్రీస్తు ప్రభు ఆయనే సత్యము శివము మార్గమై ఉన్నాడు. ఆయన మార్గమై ఉన్నాడు కనుక ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి ప్రతి ఒక్కరూ కూడా గొప్ప నెమ్మది ప్రశాంతత కలిగి ఉండాలి. జీవితానికి ఒక భరోసా ఇచ్చేదే ఈ యొక్క రిజర్వేషన్ డే, ఈ యొక్క పునరుత్నము పండగ, ఈస్టర్ పండగ. ఆయన తిరిగి లేచిన రోజు లేకపోతే మానవానికి రక్షణే లేదు. ఈ రోజున ఆ రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన ఆ గొప్ప దేవుడికి నిజముగా హృదయపూర్వకంగా మేము దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. ఓ క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, మహాదేవునికి, ప్రముఖులకు శాంతి కావాలి అంటే, రక్షణ కావాలి అంటే సజీవుడైన దేవుడు క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి,